విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వందలాది మంది కార్మికులు ఈడీ వర్క్స్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి రాత్రి కూడా నిరసన కొనసాగించారు. కార్మికులతో పోలీసులు జరిపిన చర్చలు విఫలం కావటంతో రంగంలోకి దిగిన ఉక్కు యాజమాన్యం వారం రోజుల్లో 4500 మంది కార్మికుల బయోమెట్రిక్ ను పునరుద్ధరించడానికి అంగీకరించింది. మరోవైపు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉక్కు ఉద్యోగులు, పోరాట కమిటీ నాయకులు కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద ఉక్కు సత్యాగ్రహ దీక్ష కొనసాగిస్తున్నారు.